దొరకు మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా నా కర్మ కాకపోతేను ఏమండి కొంచెం లేవండి లేవండి మీరు కూర్చోండి బాగారు కరెంట్ పోయినట్టుందే కొంచెం విసరండి సారీ అండి ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం ఓ అరగంట నడుం వాల్చటం అన్ని చోట్ల మన ఇష్టాయిష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫుల్స్నెస్ కదండి అది పరాయి చోట ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది దేవాలయంలాగా ఎందుకుండొచ్చు సార్ ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొల్లువే ఉన్న గృహ దేవాలయం కదా మా ఇందు పిచ్చిదెల అవుతుందయ్యా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది ఇది సుగప్రీత చేసింది నాకేం అభ్యంతరం లేదమ్మా నేను షుగర్ వాడినే ఫ్రెండ్స్ సార్ కూర్చోండి ఊరక రార మహాత్ములని ఏమిటి అపూర్వ దర్శనం ఒక్కసారి బాబు గారు దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి తనంతా మిడిమిడి జ్ఞానం కదా ఆయనకు వచ్చిన రోగం గురించి నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా అది తీసుకురా ఈ స్వీట్ షుగర్ ఫ్రీ తో ఎలా వాతం ప్రకోపించడం వల్ల మహావాతవత్వం ఇది తప్పు కదా సార్ కరెక్ట్ కషాయం కరెక్ట్ గా వాడావమ్మా చాలా కరెక్ట్ విత్తం ప్రకోపించడం వల్ల భాస్కర సార్ ఇదే వాడాలి ఇదే వాడాలి ఇది వాడటం వల్లే కుదురుకుంది పర్ఫెక్ట్ అమ్మా పర్ఫెక్ట్ గా వాడావు ఇది తప్పు కాదు ఇది వాడటం వల్లే వ్యాధమైపోయింది ఇదేమిటిది పోయిన శనివారం మీకు ఆఖరి మందగించిందే అవును సార్ అమ్మాయి మందిచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక మరి వాడిన మందు అటువంటిది అందుకే మమ్మల్ని అంటున్నాడు తదుపరి స్వర్ణక్రవ్యాది చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావు అమ్మా చాలా సంతోషం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ కరెక్ట్ వైద్యం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్ మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణి మించిపోతారు గుడ్ డే గుడ్ లక్ బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కించారు అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా కాదు మీకు సేవ చేసుకునే దాసిని ఏమై డాక్టర్ ఇక్కడ నాకు అభయ ఇచ్చి అక్కడ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా చంపేస్తావు నోర్మై నేను నా వృత్తికి అన్యాయం చేయలేను ద్రోహం చేయలేను బిడ్డ నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టర్ తప్పపడలేదు పడితే మహాపాపం నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేశాను ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు సారీ బాబు పద పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు ఏంటి బాబు నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా అబ్బే లేదండి మీరు మమ్మల్ని చాలా సుఖపడుతున్నారు ఎంతో చెప్పలేం ఏమండి కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏకైక గది ఏనాడైనా ఏకాంతం అయ్యా తమరి దేవల్ల అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మధ్యాహ్నాలు నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి వచ్చిన 4 నూకలు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం బకెట్లు బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు మీరేమో హాయిగా దోమతరలు త్యాగే సంగీతం వింటూ పటపత్ర సాయిలా పబలింపు నేనేమో 6 బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు నేను ఇంత ఆలోచించలేదయ్యా మీరు ఎందుకు ఆలోచిస్తారులేండి వృద్ధాప్య లక్షణం కదా పాపం ఇందు అలా తిరగడుతుంటే ఏంటో నన్ను నేను మర్చిపోతాను ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్ కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్ పరసేవ బాధితులు పీడితులు సార్ యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్క్రమణ అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడుగాడిని నిష్క్రమింప చేయాలన్నమాట ఇది నా మాట కాదు సార్ భగవద్గీతలో 36 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ
ఇది మనసులోతులం చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పదవరకి అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో. ఇదేంటి బాబుగారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్ళున్నాను, చాలదా అమ్మా. మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబుగారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురి కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకెంత సేవ చేశారే. ఇది ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ఉండవాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మంత్రా చేసి స్నానం కట్రా ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరేనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళనుంటారే పాపం, ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలోకి వచ్చిన అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. అది కాదే బాబుగారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం, మా కోసం సార్ మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. ఎంతసేపు సార్ వెయిటింగ్ త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ చక్రి అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాల్సమా? మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా ఖర్చులకి? ఎమ్మో చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలు ఉన్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీ భయ్యా, జాగ్రత్త వెళ్ళండి సార్. ఇదో చక్రి, ఇదో ఇలాంటి సిచ్యువేషన్ ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి, అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగోడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవుని వైద్యం చేస్తున్నారు కదా, ఆయన హస్తవాసి పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవుని క్రియ చేయించుకుందాం. రండి రండి, పెద్దాయన గుళ్ళు మీద కట్లెప్పు తీసుకున్నారు, అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రండి. వస్తున్నాం తల్లిదండ్రులు కట్లు పెయండి, కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. జుట్టు ఒత్తుగా వచ్చి ఉంటుందా మామయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవల అత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? అబే చెప్పడు. ఏమిటండి ఇది, వేళపాల లేకుండా? ఎవరు మీరు, ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంట. ఎందుకు రంచరు, అడ్డపైన చేపలు మరిగిన తర్వాత? మీరు నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఒకసారి తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. అబ్బే, ఒక 5-6 నెలల వరకు కుదరదండి, అసలే భక్తుల సీజన్ కూడా. మీరు వెళ్ళండి, అడిగిన చెప్పండి. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో 2 రోజులు మీకు ఉండండి. వెళ్ళండి. పెద్దబాబు గారికి ఏదో తేడా చేసి ఉంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు, అలాగే తన నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో. ఏమండి పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని బారిపోయినట్టు పొద్దున్నే కలిస్తే అదేమైనా పీడ కళ? అమ్మో, అది చాలా మంచి కళ. మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబుగారి గురించి కాపో. బాబుగారు చెప్పు. అయ్యో, ఇన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది, విరిగ్గా వచ్చిందిగా. అదంతా శుభప్రదమే పిచ్చి ముద్ద.
కాదండి మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పొస్తా పెద్ద బాబు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్ కానీ మీ జీవాత్మ మా ఇంటి దోలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు నువ్వు గాని కనిపిస్తే